సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్లేవారు. చివరికి మరణంలోనూ వారి స్నేహబంధం వీడలేదు. మిత్రమా నీవెంటే నేను, నీతోనే నేను అంటూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కన్నవారికి పుత్ర శోకాన్ని మిగిల్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. మితిమీరిన వేగం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా అర్ధాంతరంగా ఊపిరాగిపోతోంది. ఇలా ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు దూదేకొండకు చెందిన సురేష్, మణికుమార్ కూడా చనిపోయారు. వీరి వయసు కేవలం 18-19 ఏళ్లు మాత్రమే. చలాకీగా ఉండే వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడికైనా కలిసి వెళ్లే ఈ స్నేహితులు మంగళవారం కూడా బైక్ పై బయటకెళ్లారు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. తిరిగి రాని లోకాలకెళ్ళిపోయారు. పత్తికొండ నుంచి సొంతూరుకు వస్తుండగా ఎద్దుల బండి రూపంలో మృత్యు కబళించింది. బైక్ పై వస్తున్న వీరిద్దరిని కొద్ది క్షణాల్లో ఇళ్లకు చేరుకునే లోపే చావు పలకరించింది. ముందు వెళ్తున్న ఎద్దుల బండిని వెనక నుంచి ఢీకొట్టారు. రక్తపు మడుగులో పడున్న యువకులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు ఎదుగుతుంటే సంతోషపడతారు. పెద్దయి తమను చూసుకుంటారని ఆశపడతారు. కానీ చేతికందొచ్చిన కొడుకులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలిసి ఆ కన్నపేగులు తెల్లడిల్లాయి. గుండెలు అవిసేలా రోతించాయి. ఆసుపత్రిలో విగత జీవులుగా పడి ఉన్న కుమారులను చూసి బోరున విలిపించారు తల్లిదండ్రులు. ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. స్పీడ్ ఇస్ థ్రిల్స్ బట్ కిల్ యువర్ లైఫ్. బైక్ పై వేగంగా ప్రయాణిస్తే బాగుంటుంది, కానీ అదే నీకు చివరి ప్రయాణం కావచ్చు. ఇంటి నుంచి తిరిగి వెళ్ళినా నువ్వు తిరిగొస్తావని పిల్లలు, అమ్మా నాన్న, అక్క చెల్లి, తమ్ముడు అన్న ఎవరైనా ఆసగెదురు చూస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ప్రయాణించాలి. అతివేగం ప్రమాదకరం అన్న విషయాన్ని గమనించాలి. సీటు బెల్టు, హెల్మెట్లు ధరించాలి. బీ కేర్ఫుల్.